బదిలీ పట్టణంలో మురుగునీరు పారుదల కాలవలో ఆక్రమణకు గురికావడంతో వర్షం పడినప్పుడల్లా మురుగునీరు రోడ్డుపైకి రావడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర వికటలు పడుతున్న నేపథ్యంలో కాలవలపైన ఉన్న ఆక్రమణను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి స్థానిక విశ్వనాథపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 2 జేసీబీల సహాయంతో ఆక్రమణను తొలగింపుల ప్రక్రియను ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పొదిలి ఎస్ఐ వేమన ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ సిబ్బంది ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో కాలువలపైన ఉన్న ఆక్రమణ అన్నింటిని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఆక్రమణ తొలగింపుకు వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుందని మున్సిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు. డిపో మరుగుదొడ్డి
ఇవ్వలేదు.